జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చందుర్తి మండలంలోని ప్రాథమిక పాఠశాల వర్షాల తాకిడికి శిథిలావస్థకు చేరుకుంది. భారీ వర్షాలు కురుస్తున్నందున చందుర్తి ప్రాథమిక పాఠశాలలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాథమిక పాఠశాల భారీ వర్షాల కారణంగా గోడల నుండి నీరు వస్తుందని, అలాగే పాఠశాల కింద నుండి నీరు ఉబికి వస్తుందని అన్నారు. కరోనా నేపథ్యంలో బంద్ ఉండడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగాయని, ఇప్పుడు పాఠశాల ప్రారంభమైనందున పాములు తేళ్లు వచ్చే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పిచ్చి మొక్కలను తొలగించి శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మరి తరగతి గదుల కింది నుండి ఉబ్బి వస్తున్న నీటి వల్ల మరి తరగతి గోడలు మరియు బేస్మెంట్తో సహా మరి పాఠశాల ప్రాంగణం కూడా తడైపోయి మరి చిత్తడిగా మారి మరి కూలిపోయే దశలోకి వచ్చే శిథిలావస్థానికి దారిదీసే అవకాశం ఉన్నందున మరి ఈరోజు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి కూడా తెలియజేయాలి. మరి అన్ని పాఠశాలలు కూడా ఎందుకంటే ఈరోజు రీఓపెనింగ్ చేసినాం, అనేకమైనటువంటి చీడపురుగు క్రిమి కీటకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి పాములు తేళ్లను చూసుకుంటూ ఇలాంటి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కూడా మరి ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి వీటిని తక్షణం మరి గ్రామాధికారులు సర్పంచ్ గారు ప్రతి ఊర్లో పాఠశాలను మరి తనిఖీ చేసి కొంచెం ఇలాంటి వాటిని మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.